ప్రపంచంలోని చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి వాటి యొక్క రహస్యాలు ఎవరికి తెలియదని నమ్ముతారు. అటువంటి రహస్య ప్రదేశాల్లో కైలాస పర్వతం ఒకటిగా పరిగణించబడింది. హిందూ మతంలో కైలాస పర్వతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతదేశం మరియు త్రిబెట్ అంతటా విస్తరించి ఉన్న కైలాస పర్వత శ్రేణుల్లో శివుడు నివాసం అని చెప్పి నమ్ముతారు. అతను తన భార్య పార్వతీదేవి అతడికి అత్యంత ప్రియమైన వాహనం నందితో శాశ్వతమైన ధ్యానంలో ఉన్నట్లు చెబుతారు. బౌద్ధులు కూడా ఈ ప్రదేశాన్ని బుద్ధుడి నివాసంగా భావిస్తారు. ఈ పర్వత శిఖరంపై అనేక రహస్య కార్యక్రమాలు గమనించబడ్డాయి. వాటిలో ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఎవరైనా కైలాస పర్వతంపైకి చేరుకోలేకపోయారు. పురాతన ఇతిహాసాల ప్రకారం కైలాస పర్వతంపై మానవులు అనుమతించబడరని చెప్తారు. సుమారు 8 సంవత్సరాల శాస్త్రీయ సర్వే తర్వాత 2007లో రష్యన్ పురావృతకుడు సర్గ స్ట్రీవెన్ తన బృందంతో కలిసి కైలాస పర్వతానికి ఆరోహించాడు. కొంత దూరం ఎక్కిన తర్వాత అతను మరియు అతని మొత్తం బృందం వారికి తలనొప్పి విపరీతంగా నొప్పి మొదలైంది. దాని తర్వాత వారి పాదాలు స్పందించాయి. అతని దవడ కండరాలు సాగడం ప్రారంభమయ్యాయి మరియు అతను నాలుక స్తంభించిపోయింది. నోటి నుండి శబ్దం రావడం ఆగిపోయింది. ఈ పర్వతం అధిగమించాలంటే మరణ విందు చేయడమే అనే అర్థం చేసుకున్నారు. అతను వెంటనే బృందంతో దిగడం ప్రారంభించాడు. ల్యాండింగ్ తర్వాత అతను బృందానికి విశ్రాంతి 11వ శతాబ్దం చెందిన టిబెట్ సన్యాసి మిలారిపన్ తప్ప మరెవరూ శిఖరాన్ని చేరుకోవడంలో విజయం సాధించలేకపోయారు. కైలాస పర్వతం ఎవరూ ఎక్కకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ పర్వతం కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఆ వ్యక్తికి దిక్కులు తెలియవు, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. కైలాస పర్వతంలో వేదాలతో కూడిన విశ్వ అక్షం లేదా ప్రపంచ వృక్షంగా పరిగణిస్తారు. రామాయణంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. కైలాస పర్వతం యొక్క 4 ముఖాలు దిక్కుచి యొక్క 4 దిశలను ఎదురుంటాయి. వేదాల ప్రకారం పర్వతం స్వర్గానికి మరియు భూమికి మధ్య లింకు అని చెప్పబడింది. ఈ పవిత్ర పర్వతాన్ని సందర్శించే సందర్శకులు వేగంగా గోళ్ళు వెంట్రుకలు పెరుగుతాయని, సాధారణంగా పరిస్థితుల్లో దాదాపు 2 వారాల్లో పట్టే గోళ్ళు వెంట్రుకలు పెరుగుదల అక్కడ కేవలం 12 గంటలలో జరుగుతుందని చెప్తున్నారు. ఈ పర్వత గాలి వేగంగా రావడం వల్ల వృద్ధాప్యానికి కారణమవుతుందని చెప్పబడింది. హిందూ, బౌద్ధ మరియు జైన మతాలు అనుసారులు పర్వత శిఖరాన్ని స్వర్గ ప్రవేశ ద్వారం అని నమ్ముతారు. ద్రౌపదితో పాటు పాండవులు కూడా శిఖరాన్ని చేరుకున్నప్పుడు మోక్షాన్ని పొందారని నమ్ముతారు. వారిలో ఒకరు పైకి రాకముందే కింద పడిపోయారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ పర్వతం ఓం ఆకారంలో మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.